నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి డాక్టర్ సాహిత్య రాజ్ గారు ఉన్నారండి. వీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సాహిత్య గారు ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ ఆవిడ, అలాగే రాజ్ గారు మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్. ప్రత్యేకించి ప్రాణ గురించి నేను చెప్పక్కర్లేదు. చాలా మంది కొన్ని సంవత్సరాలుగా పడుతున్న పెయిన్ కి ఒక సొల్యూషన్ దొరికింది ఈ ప్లేస్లో అని చెప్పిన వాళ్ళే. ఇందులో భాగంగా ఈ మధ్య కొన్ని కామెంట్స్లో నేను గమనించాను, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు. అంటే కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కీళ్ల వాతం అని అంటారు కదా, ఇవి ఎక్కువగా వస్తున్నాయి. సీజన్కి తగ్గట్టుగా ఏమన్నా ఇది ఎక్కువ అవుతుందా, ఎవరిలో ఎక్కువగా చూస్తాం, ఒకళ్ళు వస్తే ట్రీట్మెంట్ ఏంటి, తగ్గుతుందా, తగ్గితే మళ్ళీ రాకుండా ఉంటుందా, ఇలాంటివి ఎన్నో డౌట్స్ అడిగారండి. నేను చెప్పే కన్నా వీరైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తారని నాకు అనిపించింది. మీ క్వశ్చన్స్ అన్ని వాళ్ళ ముందు ఉంచుతున్నాను, మాట్లాడేద్దాం. హలో అండి రాజు గారు. హలో గారు. ఇంకా నేను ప్రత్యేకంగా అడగక్కర్లేదు, అసలు ఎంతమంది అంటేనండి, కొన్ని నాకు తెలిసి ఒక 50-60 క్వశ్చన్లు వచ్చి ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పైన. కీళ్ల వాపులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, అంటే ఎలా చెప్తున్నారంటే కనీసం అడుగు తీసి ఇలా అడుగు వేయలేం, తెల్లారి లేచామంటే చాలు మొత్తం ఆ కాళ్ళంతా పట్టేసిన నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ దగ్గర కావచ్చు, చేతుల దగ్గర కావచ్చు. ఎందుకు ఇలా వస్తాయి, రీజన్స్ ఏంటని చాలా మంది అడుగుతున్నారండి. సో ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేద్దాం. నొప్పి అనేది కామన్ పదం, తలనొప్పి వచ్చిన నొప్పి అంటారు, కాళ్ళ నొప్పి అంటారు, కడుపు నొప్పి అంటారు, నొప్పి అంటారు. అండర్లయింగ్ కండిషన్, మూల కారణం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్, వాపు ఉంటుంది అన్నమాట. ఓకే, అది తగ్గకుండా మీరు పైన ఎంత రాసినా, పూసినా, ఎక్సర్సైజులు చేసినా, ఆసనాలు వేసినా కూడా అసలుకే నొప్పి ఉంటే చిరాగ్గా ఉంటుంది, వాళ్ళకి నిద్ర పట్టదు, వింటర్స్ లో భయంకరంగా ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ చూస్తే నేను అయితే పెయిన్ కిల్లర్లు అయినా ఉంటాయి, ఫిజియోథెరపీ అడ్వైజ్ అయినా ఉంటుంది. హాఫ్ ద ఫోన్ కాల్స్ నాకు వాళ్ళు చెప్పడం, ఆల్రెడీ నొప్పి ఉంది, చేతులు లేపలేకపోతున్నాను, కాళ్ళు కదపలేకపోతానంటే దాన్ని బలవంతంగా కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా నొప్పి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి, కాలు విరిగిన కాలు అతుక్కున్నాక ఎక్సర్సైజ్ చేస్తామా, అతుక్కోవడం కోసం ఎక్సర్సైజ్ చేస్తామా? నొప్పి తగ్గించాక మేము ఎక్సర్సైజ్ చేస్తాము, కానీ నొప్పి తగ్గడం కోసం కూర్చోదని బలవంతంగా పెయిన్ ఎక్కువ ఇచ్చినట్టు అవుతుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చిన్న పంటి నొప్పి ఉంటేనే చిరాగ్గా ఉంటుంది కదా మేడం, ఇమాజిన్ రాత్రి పవాళ్ళు నొప్పులు సంవత్సరాల తరబడి ఉంటాయి. అండ్ వీళ్ళకి అవేర్నెస్ లేకపోతే ఏమవుతుంది తెలుసా, మీకు ముందే కీళ్ళవాత ఉందని తెలిసిందనుకోండి, చాలా మందికి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, మాకు 30లు 38 చిన్న చిన్న ఏజ్ లో వాళ్ళకి 16 ఏళ్ల పిల్లకి చేశాను. ఓ మై గాడ్, గ్రేడ్ 4కి వెళ్ళిపోయింది 16 ఏళ్ల పిల్లకి తెలియకుండా, మోకాలు అరిగిపోతుంది. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికంటే నొప్పులు పడుతున్నారు, సరే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, 3 గంటలు బాగానే ఉంటుంది, ఒక రోజు బాగానే ఉంటుంది, కానీ వీళ్ళకి తెలియాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మోకాలు చిన్న ఏజ్ లో అరిగిపోతుంది. మళ్ళీ మోకాలు కూడా ఎమర్జెన్సీ కాదు, నీ రీప్లేస్మెంట్ ఎందుకు చేయించుకుంటారు, ఏమి పని చేయకపోతే అక్కడ కూడా కర్పూర తైలాలు, మసాజ్లు, ఫిజియోథెరపీలు, ఎవరి ప్రయత్నాలు వల్ల ఉంటాయి, కానీ ఏమైనా పనిచేసే సర్జరీ అవసరం ఉండదు కదా, అట్లాగే వీళ్ళు తప్పులు చేస్తున్నారు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఫస్ట్ పెయిన్ నీట్ గా మేనేజ్ చేసుకోవడము, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే లూబ్రికేషన్ ఇంప్రూవ్ అవుతుంది జాయింట్స్ లో. అన్న కోర్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. ఒకప్పుడు మీరు హాస్పిటల్స్కి వెళ్తే బత్తాయిలు తీసుకెళ్తారు, సో వైటమిన్ సి ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. అండ్ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, అదే పనిగా ఫ్రూట్స్ తిన్నా కూడా బరువు పెరిగినా కూడా మళ్ళీ అవి జాయింట్స్ మీదే పడతాయి, అందుకని వాళ్ళకి మీల్ ప్లాన్స్ తో హెల్ప్ చేస్తామండి. ఎక్సర్సైజ్ కూడా లీస్ట్ అమౌంట్ ఆఫ్ మెడికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమని చెప్తామన్నమాట. అండ్ థర్మల్ క్లోతింగ్, కొంచెం స్వెటర్లు, ఉలెన్ క్లోతింగ్ లాంటివి వేసుకుంటే జాయింట్ కి వెచ్చదనం వస్తుంది అన్నమాట, హీట్ వస్తుంది. అండ్ దాంతో పాటు వేడి నీళ్ళు వేసుకుని స్నానం చేయడము, ఇలా ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి ఇంకా చాలా, అలా చెప్పుకుంటూ వెళ్తే. ఈ విషయంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వారం రోజుల క్రితం నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది, 30 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి ఫ్యాన్సీగా వీగన్ డైట్ స్టార్ట్ చేసింది గత 4 ఏళ్లుగా. సో మీకు అడిగాను, ఆ అమ్మాయి కీళ్ళవాత ఉన్నట్టు కూడా తెలియదు, మీకు ఈ నొప్పులు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి? 4 ఏళ్లుగా ఉన్నాయి. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు మీరు, ఐటీ ప్రొఫెషన్ ఏం చేస్తూ ఉంటారు, ఎందుకు వచ్చింది అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా కీళ్ళవాతం ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది, మదర్ కొంటే వీళ్ళకి రావడం ఉంటుంది, ఇది వంశపారంపర్యంగా వస్తుంది. సో నేను అడిగాను, అడిగితే అమ్మాయి అంది నేను వీగన్ డైట్ మీద ఉన్నాను. అంటే ఏంటంటే నాకు నిజంగా తెలియదు, బికాజ్ ఐ డోంట్ ఫాలో ఆల్ దోస్ ఓన్లీ. సో వెజిటేరియన్ అయితే టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, ఎనిమల్ అనేది డైరీ ప్రోడక్ట్లు కూడా మానేస్తారు. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ జాయింట్స్ కి లూబ్రికెంట్ మీ పాలు, పెరుగు, వెన్న వీటన్నిటి నుంచి వస్తాయి, డైరీ ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి. ఓకే, సో అందుకే మన అమ్మమ్మలకి నాన్నమ్మలకి అందరికీ కీళ్ళ వాతాలు లేవు, అందరికీ వాతాలు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్,
చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇంట్లో ఖచ్చితంగా ఆవో గేదెనో ఏదో ఒకటి ఉండేది. కృష్ణుడి కాలంలో వెన ముద్దలు తిన్నారు కదా మేడం. సో సార్, డైట్ ఈస్ అ కాంట్రవర్షియల్ టాపిక్, బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, వీళ్ళకి అట్లాగా ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, ట్రీట్మెంట్ ఇస్తామంటారు. ఫస్ట్ ట్రీట్మెంట్ నొప్పి తగ్గాక ఇక్కడ సపోర్ట్ చేసి ఒక దగ్గర వదిలిపెట్టి కాన్స్టెంట్ మెడికేషన్ దాని నుంచి, లేకపోతే మాకు ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న తను ఇప్పటిదాకా ఉన్నాడు. మల్టిపుల్ జాయింట్స్ పెయిన్లు ఉంటాయి. సో అట్లాగే వి ట్రావెల్ అండ్ బిల్డ్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్ మ్యామ్. ఓకే, అట్లాగా అండ్ మా దగ్గర ఓపీ లేదు. సో వీళ్ళు తిరిగి తిరిగి కలిసిపోయి ఉంటారు, అవే అడ్వైజులు విని అవే మందులు తీసుకొని. వాళ్ళకి ఏమన్నా బ్లడ్ టెస్ట్లు కావాలా కొత్తవి, ఎలా అండి డైరెక్ట్ కాల్ చేసి ఇలా ప్రాబ్లం ఉందండి అని చెప్పాలి అంతేనా మీకు అని చెప్తే సరిపోతుంది మ్యామ్. ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ కన్సల్టేషన్ వాళ్ళకి ఎలాగా ఉంది కదా. అంతేకాని ఇంత దూరం మళ్ళీ పిలిపించేసి కాల్ లో మీరు చెప్పేది ఏంటి, ఎస్ మీకు ఈ ప్రాబ్లం ఉందండి మీరు రావచ్చు అని చెప్తారు అంతేనా? సింప్టమ్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు, మల్టిపుల్ కీళ్ళు, కింద పడలేదు, గుద్దుకోలేదు, యాక్సిడెంట్ అవ్వలేదు, అయినా నొప్పులు వస్తున్నాయంటే ఆల్రెడీ వీళ్ళకి ఎంత కొంత కీలవాత ఉందని ఎవరు ఐడెంటిఫై చేస్తారు. చేయకపోయినా నొప్పులు ఉన్నాయి. నిర్ధారించుకోవడం ఎట్లాగా, ఓ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఎక్స్రే తీసుకుంటే తెలిసిపోతుంది. దగ్గరలో డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి తీసుకొని మాకు పెడితే బాబు ప్రాబ్లం ఇది, ఇది చేస్తాము, ఇంత అవుతుందని చెప్తే వాళ్ళకి ఇక్కడ విలువ ఉందనుకుంటే వస్తారు కదా మేడం. సో అక్కడ చేస్తాము, అక్కడే ఫిల్టర్ అయిపోతుంది, వాళ్ళు రావాలా వద్దని డిసైడ్ అవుతారు. యా, అండ్ చాలా మందికి ఇలాంటి అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయని తెలియని కూడా తెలియదు. తెలుసుకునేటప్పటికే చాలా లేట్ అవుతుంది. కాన్స్టెంట్ పెయిన్ మెడికేషన్ వల్ల మళ్ళీ కిడ్నీలు, లివర్లు, ఎవరి ఇబ్బందులు వల్ల ఉంటాయి. దానికంటే ఇక్కడికి వస్తే 45 మినిట్స్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ విషయానికే వద్దాం. ఎలా అసలు ఈ కీళ్ళ వాపులు, కీళ్ళ వాతం అంటారండి, ఎగ్జాక్ట్ గా ఏమంటారు, వాపు అనొచ్చు, వాతం అనొచ్చు, ఏదన్నా సరే ద హోల్ పాయింట్ ఏంటంటే అసలు ఎలా ట్రీట్ చేస్తారనేది చెప్పండి. కీళ్ళ వాతం అనే దాన్ని మనం ఒక కీలుతోనే చూద్దాం. ఓకే, ఇది ఒక కీలు అంటే ఒక జాయింట్, రెండు బోన్స్ కలుస్తున్నాయి. ఎక్కడైతే ఈ బోన్స్ ఉంటాయో అక్కడ ఈ లూబ్రికెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఓకే, కార్టిలేజ్, ఈ బ్లూ కలర్ థింగ్, అండ్ దీని చుట్టూ కూడా ఉంటుంది ఒక పొర లాంటిది. సో ఈ మెయిన్లీ కీళ్ళ వాతం ఉన్న పేషెంట్స్ కి ఈ వాతం అనేది ఎక్కువ అయిపోతుంది. వాతం ఎందుకు వస్తుంది, వాళ్ళ ఓన్ బ్లడ్ సెల్స్ అగేన్స్ట్ గా పనిచేస్తున్నాయి. ఆ ప్రొటెక్ట్ చేయాల్సిన సెల్స్ అగేన్స్ట్ గా పనిచేసినప్పుడు వాతం వస్తుంది, ఇది ఫారెన్ బాడీ లాగా డిటెక్ట్ చేసి. సో దాని రిజల్ట్ ఏంటి, ఈ కాలు ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి ఉబ్బిపోయి ఏమవుతుందంటే ఇవన్నీ సాఫ్ట్ స్ట్రక్చర్స్ ఏవైతే పొరలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అరిగిపోతాయి, అండ్ ఈ జాయింట్లని కూడా తినేస్తుంది. లిటరలీ బోన్ మీద బోన్ కూర్చుని ఉంటుంది. అప్పుడు ఇంకా చాలా నరకంలో ఉంటుందండి వాళ్ళు. లిటరలీ వాళ్ళు సూదులు మేకల మీద నడుస్తున్నట్టు. ఇది మోస్ట్ కామన్లీ ఒకవేళ రీసెంట్ గా స్టార్ట్ అయింది అనుకోండి, లైక్ 1-2 ఇయర్స్ లో, అప్పుడు చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, హ్యాండ్ జాయింట్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి ఇనీషియల్ గా. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా కొన్ని ఏవో మందులు మెడికల్ హాల్ నుంచి తెచ్చుకుని మందులు వేసుకుని అవన్నీ, అంటే మెల్లి మెల్లిగా అది కింద కిందకి పెద్ద పెద్ద జాయింట్లు అంటే మోకాలు, షోల్డర్, ఇవన్నీ మోకాలు ఫస్ట్ రాదు, ఈ చిన్న చిన్న జాయింట్స్ వస్తాయి. బాడీలో ఏ జాయింట్స్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అంటే ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న ఇవే బాగా పెయిన్ వచ్చి తగ్గిపోతుంటాయి, అంటే కంటిన్యూగా రావు. ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు వింటర్ సీజన్ లో 45 పొద్దున్నే జాయింట్ ఇట్లా బిగుసుకుపోయి వాపులు కనిపించి మోర్ దెన్ 45 మినిట్స్ మీకు ఇది మూమెంట్ రాకుండా ఉంది అంటే దాని అర్థం, అండ్ అది 6 నెలల పైన ఉంది అంటే ఓకే దాని అర్థం ఏంటంటే మీకు కీళ్ళు ఎక్కడో వాతం జరుగుతుంది, అండ్ మిగతా కీళ్ళన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే అది మోస్ట్లీ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే నిర్ధారణ అవుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ మోకాళ్ళ జాయింట్లు ఎందుకంటామంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్, ఆల్రెడీ వీళ్ళకి ఎక్సర్సైజ్ అవి అలవాటు అవ్వవు ఉండవు, అండ్ వీళ్ళకి 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు వస్తూ ఉంటాయి ఇవి. సో వీళ్ళు ఆల్రెడీ బరువు ఉంటారు, దీని మీద అరిగిపోయి ఈ జాయింట్లు ఫాస్ట్ గా అరుగుతాయి అన్నమాట మోకాళ్ళ జాయింట్లు. ఆల్రెడీ 45 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి నీ ఆస్టియోఆర్థ్రైటిస్ ఎలాగో ఉంటుంది, దానికి తోడి కీళ్ళ వాతం ఉందనుకోండి, మీకు 10 ఏళ్ల టైం ఉండదు, 1-2 ఏళ్లలోనే అరిగిపోతుంది. అలా చిన్న చిన్న వయసు వాళ్ళు ఆపరేషన్లకు వెళ్తూ ఉంటారు అరిగిపోయి, అయినా కూడా వాళ్ళకి అంత రిజల్ట్స్ ఉండవు. కీళ్ళ వాతం అనేది జీవితాంతం ఉండే ప్రాబ్లం. సో అది షుగరు బీపీ లాంటిది, దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఒక్కసారి ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలే అనుకోండి, ఈ మోకాలు వాస్తుంది వాళ్ళకి, అసలు మూమెంట్ రాదు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్కాన్ చేసి, స్కాన్ మెషిన్స్ అంటే మన ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి చూస్తాం కదా బేబీస్ లోపల ఎలా ఉన్నారు అని చూడే అలాంటి స్కాన్ మెషిన్స్ ఉంటాయి. స్కాన్ చేసి ఈ వాతం మొత్తం తోడేస్తాం, ఈ నీరంతా బయటికి తీసేస్తాం, చెడు నీరు. ఆ తర్వాత వీళ్ళకి ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లు అండ్ పిఆర్పి థెరపీ వాటి ద్వారా ఇవి హెల్ప్ అవుతాయి. దీని తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఈ జాయింట్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవ్వకుండా ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దానికి మా డైటీషియన్స్, ఫిజియోథెరపిస్ట్లు హెల్ప్ చేస్తారు. ఇది ప్రాసెస్ ఎంత ఉంటుందండి, ఈ జరిగే మొత్తం ఈ ప్రాసెస్? అంటే ఒకసారి 2 సార్లు వస్తారు, డిపెండింగ్ అపాన్ ఏ జాయింట్ ఎఫెక్ట్. ఒక్కోసారి మోకాలు అయితే ఒక 3 సార్లు రావాల్సి వస్తుంది, లేకపోతే చిన్న చిన్న కీళ్ళు అనుకోండి
కలిపి అప్పుడే అదే సిట్టింగ్ లో ఒకటేసారి చేసేస్తాము. రెండు మోకాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారా? ఎప్పుడైతే ఒక మోకాళ్ళు ఎఫెక్ట్ అవుతుందో, నా జీవితంలో ఇంతవరకు ఒక మోకాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ వెయిట్ అంతా పక్కదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కువగా దాని మీద నడుస్తాం. అండ్ వీళ్ళు కూడా భరించగలిగే నొప్పులు ఉన్నప్పుడు అబ్బాయి ఇంత దూరం ఎందుకు, ట్రీట్మెంట్ ఎందుకు అని ఆలోచిస్తారు మేడం. రెండు కాళ్ళు కూడా లిటరల్ గా నడవలేని పరిస్థితులు తెలియదు, ఫ్యూచర్ అలా ఉంటుంది అనేది. ఈ రోజు కొంచెమే నొప్పి కదా, చాలా మంది మాతో మాట్లాడినప్పుడు కూడా ఈ మధ్యనే మొదలైందండి, మెట్లు ఎక్కు అంటే మెట్లు ఎక్కుతుంటే సోఫా నుంచి నుంచుంటుంటే అప్పుడే మొదలైంది. అరే మొదలైందని తెలుసు కదా, దాన్ని ఎందుకు ప్రపంచంలో పరిష్కారాలు నేను చోట కాలు పోగొట్టుకోవడం ఎందుకు మేడం? కరెక్ట్. అది ఎప్పుడైనా 45 మినిట్స్ కాదనుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే నీకి మటుకే 3 సార్లు రావాల్సి ఉంటుంది. మిగతా జాయింట్లు మాకు అట్లీస్ట్ 4-5 జాయింట్స్ యూ కెన్ డూ అట్ ఎ టైమ్, రైట్? 2-3 జాయింట్స్, మేజర్ జాయింట్స్ అయితే 2 జాయింట్స్, లేకపోతే సో అంటే వాళ్ళ తీవ్రతను బట్టి 2-3 సిట్టింగ్స్ 2-3 సార్లు రావాల్సి ఉంటుందా? బట్ మోస్ట్లీ ఒకసారిలోనే చాలా మటుకు సరిపోతుంది. వేరే జాయింట్ రిపీట్ అవకుండా ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుందా? ఇక్కడ అందుకే నేను చెప్పింది, మళ్ళీ వాళ్ళకి నొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ డాక్టర్ చేయాలి. వాళ్ళంతా వాళ్ళు చేసుకునేది కాదు. సో ఇక్కడ ఏదున్నా వి బిల్డ్ రిలేషన్షిప్స్ అని నేను డే వన్ చెప్పాను. డే వన్ ఫాలో అప్ ఉంటుంది కాబట్టి ఉంటుంది. మెడికేషన్ అడ్జస్ట్ చేయాలన్నా ఇంకేమన్నా అంటే మీరు చెప్పేది రేర్ కేసు మాకు, అంటే 100లో 90 మందికి వెంటనే తగ్గిపోతుంది. తగ్గకపోతే ఇంకా ఏం చేయాలో చూసుకొని చేస్తాం మేము. మీల్ ప్లాన్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఎక్సర్సైజ్ అడ్జస్ట్మెంట్స్ కానీ. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పటివరకు ఎంత మంది ట్రీట్ చేయించుకున్నారు? ఏ ఏజ్ వాళ్ళని మీరు ఎక్కువ ట్రీట్ చేశారు? నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు. 16 ఏళ్ళు ఒక అమ్మాయి అయితే 16 ఇయర్స్ లిటరలీ 10th క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఆ అమ్మాయి ఈ కాలు ఇడ్చుకుంటూ వచ్చింది. వెయిట్ వల్ల వెయిట్ లేదు, ఆ అమ్మాయికి తెలియదు ఇది కీళ్ళ వాతం ఉంది అని తెలియదు. దీనికి మొత్తం కాలు ఇట్లా అరిగిపోయిందండి. గ్రేడ్ 4 అంటే తను సర్జరీకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు అలా అని. సో నేనేం చేస్తానంటే వాళ్ళని నెలల కొద్ది వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎవ్వరు రారు, మాకు బాగుంది కొంచెం సీజన్. సో నేను సీజనల్ గా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాం, మాకు ఫోన్ కాల్స్ వెళ్తుంటే లేకపోతే వాళ్ళు కాల్ చేస్తారు, దాని ప్రకారంగా నేను చెప్తాను ఇప్పుడు స్టార్ట్ అవుతోంది మీరు ఈ మెడికేషన్స్ వాడుకోండి ఇది కంట్రోల్లో ఉంటుంది. అలా ఎంతో మంది పేషెంట్లు వాళ్ళు వాళ్ళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లు పట్టుకొస్తూ ఉంటారు. సో ఒక మేల్ పేషెంట్ లో కూడా అట్లానే చాలా మందికి అవేర్నెస్ లేదు. అంటే అదర్ దాన్ పెయిన్ మెడికేషన్, అదర్ దాన్ ఎక్సర్సైజ్, ఇంకొక మూడో సొల్యూషన్ అనేది జనాలు తెలియదు. కానీ ఇది ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 1-2 ఇయర్స్ లో పాపులారిటీ ఉంది అండ్ చేసే విధానం ఇంపార్టెంట్, హోలిస్టిక్ అప్రోచ్ ఇంపార్టెంట్. ఏదో ట్రీట్మెంట్ చేసి పంపించాక మళ్ళీ వీళ్ళు దారుంటే ఎక్సర్సైజ్ పోయినా ఫ్రీనెస్ ఉండదు జాయింట్ లో, లూబ్రికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ఒక పద్ధతి ప్రకారం చేసి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం మ్యామ్. సర్జరీ అంటే భయపడే వాళ్ళకి ది బెస్ట్. యా, అదైతే సర్జరీ భయపడే వాళ్ళకి ది బెస్ట్. అసలు సర్జరీ దాకా వెళ్ళకూడదు అనుకునే వాళ్ళకి తక్కువ ఉన్నప్పుడు కూడా నాకు ఇది ఉన్నప్పుడు 45 మినిట్స్ కాదనుకుంటే మహా అయితే ఒక్కసారి వస్తారు మేడం. ఇక్కడ తిరుపతికి ఎలా వెళ్తారు, అమెరికా పిల్లల్ని చూడడానికి ఎలా వెళ్తారు, మహా అయితే హైదరాబాద్ అత్తప్పుడు ఒక్కసారి వస్తారు జీవితంలో. ఒకసారి కాదనుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇయర్స్ కొద్ది బాగున్నప్పుడు వాళ్ళ హెల్త్ కదా. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పేషెంట్ కి మీకు 6 నెలల పైన పడిన ఈ నొప్పి ఉంది అనుకోండి, ఫస్ట్ అది ఎందుకు ఉంది అనేది ఒక ఫోన్ కాల్, ఫ్రీ ఫోన్ కాల్ కాబట్టి చేసి కనుక్కోండి. చిన్నగా ఉన్నప్పుడు తగ్గించుకుంటే మీరు పెద్ద అలాంటి సిచువేషన్ కి వెళ్ళక్కర్లేదు కదా. పర్మనెంట్ టెంపరరీలో చాలా మంది ఎప్పటిదాకా వచ్చింది అనేది వస్తుంది అనేది ఈ పెయిన్ రిలీఫ్ దాంట్లో వాళ్ళు పెట్టే రూపాయికి విలువ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తే మీ ప్రిస్క్రిప్షన్ మీరు చూసుకోండి, గూగుల్లో కొడితే కాలం అది పెయిన్ కిల్లర్లు ఉన్నాయా, అయితే కప్పిపుచ్చుకోవడమా తగ్గించుకోవడమా. తగ్గించుకోవాలనుకుంటే కాన్స్టెంట్ పెయిన్ కిల్లర్ మీద ఉంటుంటే ఇక్కడికి రండి, అవే ఎక్సర్సైజ్లు ఆసనాల్లో నుంచి వెళ్తుంటే ఇక్కడికి రండి, 45 నిమిషాలు కాదనుకుంటే మీకు సొల్యూషన్ వస్తుంది. రేపు అన్న రోజున మళ్ళీ అవి ఎలాగా ఉంటాయి కదా. క్లారిటీ అయితే వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదా, ఎన్ని రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇవి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చలికాలం వచ్చేస్తుంది అంటే దాదాపుగా వర్షాకాలం ముగిసినట్టే, చలికాలం వచ్చిందంటే ఉన్న నొప్పులు తీవ్రతరం అయిపోతాయండి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, చెప్పాల్సింది డాక్టర్స్కి మాత్రమే. ఇప్పుడు వీడియో కనుక మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ పెయిన్తో బాధపడితే ఈ వీడియో వాళ్ళకి జస్ట్ షేర్ చేయండి చాలు, మీరు అదే పెద్ద హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది, ఎన్ని రోజుల నుంచో పడుతున్న నొప్పికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఒకవేళ నొప్పి తీవ్రతరం అవ్వకుండా కాపాడిన వాళ్ళు కూడా అవుతారు మీరు. సో దానికి తగ్గట్టుగా ఓన్లీ ట్రీట్మెంట్ చేసి పంపించేయడం కాదు, పర్ఫెక్ట్ గైడెన్స్ కూడా ఇస్తారనమాట. అది డైట్ విషయంలో కావచ్చు, ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు, అవి చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ తర్వాత పోస్ట్ కేర్ అనేది అవన్నీ కూడా చాలా బాగా ఒక పేషెంట్ని చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు 1 పొజిషన్లో ఉంది ప్రాణ పెయిన్ క్లినిక్. సో మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ అయ్యి తీవ్రతరం అయ్యే అప్పుడు బాధపడే కన్నా ఫస్టే మీరు ఒక స్టెప్ తీసుకోండి, జస్ట్ ఒక్క ఫోన్ కాల్, ఫ్రీ కాల్, మీ ప్రాబ్లం ఎలా ఉందని చెప్పండి, మాట్లాడతారు, సొల్యూషన్ అనేది అక్కడే వస్తుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.